పురుషులు అసలు స్త్రీలు పైకి వస్తే సహించలేని ప్రపంచం ఇది మన భారతీయ సమాజం అందులో అందులో ఆ రోజుల్లో మరీ ఎక్కువ పురుషులు హీరోలు ఎప్పుడైనా మీరు డామినేట్ చేస్తున్నారని ఫీల్ అయ్యారా లేదండి అది ఎందుకంటే నేను అప్పటికే 100 సినిమాలు హీరోయిన్గా యాక్ట్ చేస్తాను అన్ని లాంగ్వేజెస్లో వాళ్ళతో నాకు చను ఉంది నాగేశ్వర గారితో గొడవ వచ్చింది అదే మరి ముఖ్యంగా గొడవ అంటే సేమ్ ఇలాగే కృష్ణ గారు నాగేశ్వర గారు కాంబినేషన్లో 6-7 సీన్లు ప్లాన్ చేసి ముందు నడిచి వెళ్ళారు డ్రెస్ మార్చుకోవడానికి తర్వాత సైకిల్లో వెళ్ళారు తర్వాత కార్లో వెళ్ళారు తర్వాత ఇక కార్లో వెళ్ళి వెళ్ళి వచ్చి 6 సార్లు డ్రెస్ మార్చుకుని వచ్చి 6 సీన్లు అయినాయి ఏంటి దాంట్లో ఫిలిం ఉందా అసలు ఏంటి అది చుట్టేస్తున్నారు వితౌట్ ఫిలిమా కెమెరా అన్నారా లేదండి మీరు చూడండి నా టేకింగ్ అట్నే ఉంటుంది ఉడుక్కునేవారా మీరు బాగా వీళ్ళందరికీ మాట్లాడుకుంటుంది నేను ఉడుక్కుని నవ్వుతూ తీసుకుంటా టెక్నీషియన్స్ ఎవరన్నా కొంచెం తప్పు చేస్తే వాళ్ళని దండిస్తాను కానీ ఆర్టిస్టుల జోలికి వెళ్ళను నేను లేట్గా వచ్చారనుకోండి వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాను అది కూడా ఇచ్చారు అవి కూడా చెప్పారు జగ్గయ్య గారికి ఇచ్చారు జగ్గయ్య గారు ఆయన సినిమాకి ఆయన లేట్గా వస్తాడు నేను హీరో హీరోయిన్ జగ్గయ్య గారు ఆయన సొంత ఓన్ బ్యానర్ గోవాలో షూటింగ్ సావిత్రి గారు ఒక క్యారెక్టర్ ఆయన నిద్రపోయేవాడు లేచేవాడు కాదు ఆయన లేపాలంటే అందరికీ భయం సావిత్రి గారు వెనక నుంచి వెళ్ళి అలా పుల్లతో అలా కానీ పరిగెత్తుకొచ్చేవాళ్ళు ఎందుకంటే ఎదురుగా వెళ్తే తంతాడు కాలుతో అది సావిత్రి గారికే తెలుసు ఆ నాకు నేను ప్లాన్ చేసుకునేది ఎట్లా ప్లాన్ చేసుకుంటానంటే జగ్గయ్య గారు వచ్చే ముందు ఏమేమి ఉన్నాయో అవి ప్లాన్ చేసుకుని ఆయన వచ్చేటప్పటికి ఆయనది ప్లాన్ చేసుకునేదాన్ని దేవదాసులో నాకు కుదరలేదు దేవదాసులో రోజు 12 శుభ్రంగా అన్నం తినేసి వచ్చేసేవారు మేము బ్రేక్ లేకుండా బ్రేక్ ఇస్తే మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళిపోయి 3 గంటలకు వచ్చేవాడు వర్క్ సాగడం లేదు సార్ నేనేం చేశాను టెక్నీషియన్ మా వాళ్ళందరికీ చెప్పేశాను 12 గంటలకు బ్రేక్ ఇస్తా మీరందరూ తినేయండి వితౌట్ బ్రేక్ నైట్ 9 దాకా వెళ్తాం అని చెప్పాను అందరినీ బ్రేక్ ఇచ్చి భోజనాన్ని పంపించాను 1 గంట అయింది 2 గంటలు అయింది షూటింగ్ జరుగుతూ ఉంది రాలేదు జగ్గయ్య గారు జగ్గయ్య గారు వచ్చారు 12 గంటలకు బ్రేక్ ఇస్తా 1 గంటకు బ్రేక్ ఇస్తానని ఆయన ఉద్దేశం సో ఇవ్వలేదు కాబట్టి ఇవ్వలేదు చూస్తున్నాడు ఏమ్మా 2 గంటలు అయింది మరి భోజనం బ్రేక్ లేదా అంటే మేమంతా ముందే తినేసామండి అర్థమైపోయింది ఆయనకి ఓ కథ ఇదా అని అనేసి ఇక మరుసటి రోజు నుంచి 10 గంటలకు వచ్చేవాడు మీరు కన్విన్స్ చేసుకుని పని చేయించుకున్నారు మీరు కావాల్సిన పద్ధతిలో అవును అక్కడే మీ విజయం ఉంది అవును అంటే బికాస్ డైరెక్టర్ అంటే మీరు అన్నట్టు ఏదో మన పని మనం చేసుకోలేదు కాదు అందరినీ నడిపించే బాధ్యత చాలా పెద్ద బాధ్యత చాలా పెద్ద బాధ్యత ఏమాత్రం మనం విసుక్కున్న ఆర్టిస్ట్ మూడ్అవుట్ అయితే మనం చేయలేము ఆర్టిస్టులు ఎప్పుడు విసుక్కొని నేను ఒక్కసారి కోట శ్రీనివాసరావుతో పడింది ఒక్కసారి అతను లేటుగా వచ్చాడు చాలా పెద్ద షూటింగ్ అది చెప్పేసాను రామలింగయ్య గారితో కూడా పడింది తాగేసి వచ్చాడు రోజు సెట్కి బయటకు వెళ్ళండి తాగేసి నాకు కనపడితే నాకు అర్థం కాలే కూర్చుని డైలాగ్ చెప్పమంటే నవ్వుతూ ఉంటాడు నవ్వుతూనే ఉంటాడు అప్పుడు ఎవరో చెప్పారు ఏమండి ఆయన అట్లా ఉన్నాడండి అని పంపించేయండి సీన్ తీను అని చెప్పి చెప్పిస్తాను రామలింగ గారు నాకు ఇంకెప్పుడు ఇలా కనపడకూడదు మీరు మామూలుగా వస్తే తీస్తాను అని చెప్పి ఇంకెప్పుడు నా సెట్టుకు అమ్మో రాక్షసి అమ్మో చంపేస్తుంది బాగా మీరు నొచ్చుకున్న సంఘటన ఏమైనా జరిగిందా మీరు బాధపడిన సంఘటన అన్న మాట కానీ బాధపడేది అంటే ఒక దేవదాసే నా లైఫ్లో బాధపడింది ఎందుకంటే చాలా టెక్నిక్గా నేను స్వామి గారు కానీ చాలా బాగా తీసాం ఇప్పుడు తీసుకుంటే ఇంకా గొప్పగా ఆడేది అని నేను అనుకుంటా ఉన్నాను అప్పుడు సినిమా మ్యాగజైన్ ఉండేది చందమామ వాళ్ళది దాంట్లో 3 కొప్పులు అనేసి 3 హీ డైరెక్టర్ల మీద మీ ఇట్లా ప్రెస్ మీట్ లాగా పెట్టి తీస్తూ ఉన్నారు ఎవరెవరండి అన్నారు సావిత్రి గారు మీరు భానుమతి గారు అన్నారు నేను అన్నాను నాకు సావిత్రి గారితో పర్వాలేదు కానీ భానుమతి గారితో అన్నా ఏం లేదమ్మా అక్కడ మేమంతా ఉంటాం కదా రండి అన్నారు సరే తీరా వెళ్ళి కూర్చున్నాం కూర్చొని అప్పటికి దేవదాస్ అయింది మాట్లాడి అన్నీ మామూలుగా ఆవిడకి వస్తున్నాడు నేనుకి వస్తున్నాడు సావిత్రి మాట్లాడారు సావిత్రి గారు మాట్లాడడం సావిత్రి గారు ఏమో అద్భుతంగా ఉంది ఆవిడ చూసింది సినిమా అని చెప్పారు ఆవిడ బాగుందని భానుమతి ఏ పిల్ల నీకేంటి అంత ధైర్యం ఎందుకు తీసావు దేవదాసు అన్నారా అదే నేను చెప్తున్నా అంటే ఆ గట్స్ సావిత్రి గారు అడగలేకపోయారు అని గట్స్ కాదండి సావిత్రి గారిలాగా యాక్ట్ చేయాలని ఉంటుంది మీలాగా వీలైతే లైలా మజ్ను కూడా తీయాలని ఉంది నాకు ఏ సినిమా అయినా ఎందుకు తీస్తారు బాగుంది అంటే కదా తీస్తాం అని ఇట్లా మెల్లిగా సమాధానం చెప్పుకొని బయటకు వచ్చేసాను అడిగాను వాళ్ళని ఆ మ్యాగజైన్ చూసారా ఎంత మాట అన్నారు ఆవిడ